మొత్తంగా నామినేటెడ్ పోస్టుల్లో ఏకంగా 12% కాపు సోదరులకు అక్క చెల్లెమ్మలకే దక్కే ఇచ్చాం. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నవరత్నాల్లో భాగంగా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోవడం జరుగుతా ఉంది. ఎక్కడా కూడా లంచాలకు చోటు లేదు, ఎక్కడా కూడా వివక్షకు తావు లేదు, కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయాలు చూడడం లేదు, చివరికి యా పార్టీకి ఓటు వేశారని కూడా చూడడం లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, అర్హత ఉంటే చాలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతా ఉన్నాయి. అక్షరాల 2,36,35,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన ఈ సొమ్ములు, ఇందులో కాపులకు అందిన మొత్తం, ఈ బటన్ నొక్కడం ద్వారా అందిన మొత్తం అక్షరాల 22,333 కోట్ల రూపాయలని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా నాన్ డిబిటీ పథకాలు అంటే జగనన్న తోడుగాని, గోరు ముద్ద గాని, సంపూర్ణ పోషణం గాని, విద్యా కానుక గాని, లేదా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం కాని, లేదా వారికి ఇచ్చిన ఇంటి స్థలాల విలువ గాని, ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ మారుతా ఉంటుంది. ఈ జిల్లాలలో, ఈ ఉభయ గోదావరి జిల్లాలలో ఉజ్జాయింపుగా ఒక్కో ఇంటి స్థలాన్ని విలువ కనీసం 5 లక్షల రూపాయలని చెప్పి అనుకున్నా కూడా ఈ నాన్ డిబిటీ అంటే ఈ బటన్ నొక్కడం కాక జరిగిన లబ్ధి పథకాలు, ఈ నాన్ డిబిటీ పథకాలను కూడా పరిగణలోకి తీసుకుంటే కేవలం ఈ నాన్ డిబిటీ పథకాల ద్వారా నా కాపు అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు జరిగిన లబ్ధి మరో 16,914 కోట్ల రూపాయలు. ఇళ్ల స్థలాలకు సంబంధించి చూస్తే నా కాపు అక్క చెల్లెమ్మలకు 2,46,000 మందికి ఇంటి పట్టాలు, ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇలా డిబిటీ, నాన్ డిబిటీ ఇలా రెండు పథకాలను కూడా కలిపి చూస్తే మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో అక్షరాల నా కాపు ఒక చెల్లెమ్మల కుటుంబాలకు మాత్రమే 39,247 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి ఇదే 4 సంవత్సరాల కిందట గత ప్రభుత్వంలో, ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనీసం ఈ 39,247 కోట్ల రూపాయలలో కనీసం 10% కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు అన్నది గమనించమని అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వం కాపుల్ని మంజునాథన్ కమిషన్ పేరిట చేసినది ఒక మోసమైతే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో భాగాలు పంచటం సాధ్యం కాదని తెలిసినా కూడా చేసినది మరో మోసం. అలాంటి మోసాలు మన ప్రభుత్వం చేయలేదు, మీ బిడ్డ ఎప్పుడు మోసం చెయ్యబోడు. ఇక మనం మన మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానం, ప్రతి ఏటా 2,000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని, ఇలా 5 సంవత్సరాలలో కాపుల సంక్షేమానికి 10,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి మనం మన ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో మనం చెప్పడం జరిగింది. కానీ మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో డిబిటీ అయితేనేమి, నాన్ డిబిటీ అయితేనేమి, వారి సంక్షేమానికి అంతకంటే ఎక్కువ మరో 4 అడుగులు ముందుకు వేస్తూ దేవుడి దయ వల్ల 39,247 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.